ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాతరే నమః. హాయ్ వ్యాస్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము శ్రావణ మాసం గురించి కొన్ని అంశాలు తెలియజేసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి ఎంటర్ అవుదాము. శ్రావణ మాసము పూజల నెలలుగా చెప్పొచ్చు అనమాట. అంటే పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో. మనసు చాలా ఉల్లాసంగా ఉంటూ ఉంటుంది, ఎందుకంటే వేడి ఎక్కువ ఉండదు, అలాగని చలి కూడా ఎక్కువ ఉండదు. మనకి సరిపడా వాతావరణంగానే ఉంటుంది ఈ శ్రావణ మాసం. అందుకే చక్కగా పూజలు, వ్రతాలు, నోములు ఇలాంటివన్నీ అందరూ సంతోషంగా జరుపుకుంటుంటారు. శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తారు, అలాగే గౌరీదేవిని పూజిస్తారు, శివపార్వతుల్ని పూజిస్తారు, సుబ్రహ్మణ్య స్వామి. ప్రతి ఒక్కరోజు పండగగానే ఈ శ్రావణ మాసంని చెప్తారనమాట. అయితే ముఖ్యమైన పండుగలు ఏంటంటే గరుడ పంచమి అంటారు, పంచమి రోజు చేస్తారు. అమావాస్య అయిన తర్వాత శ్రావణ మాసంలో వచ్చే 5వ రోజుని పంచమిగా చేసుకుంటాము. ఆ రోజు గరుడ పంచమిగా జరుపుకుంటారనమాట. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతము, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని మనము వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. తర్వాత రక్షాబంధన, హయగ్రీవ జయంతి, శ్రీకృష్ణాష్టమి, ఇటువంటి ముఖ్యమైన పండుగలన్నీ మనకి శ్రావణ మాసంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఒక్కొక్క పండుగ గురించి మళ్ళీ మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందాక అందరికీ ఆల్ ది బెస్ట్.